Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చడన్ గా జగన్ లో ఈ మార్పు ఏమిటి? కార్యకర్తల ఖుషి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఇంత మార్పు ఏంటబ్బా అని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. నాయకులు తాము చెప్పడానికే తప్ప వినడానికి సాధ్యంగా ఇష్టపడరు. ఇందుకు వైఎస్ జగన్ అతీతుడు కాదు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలను పిలిపించుకొని క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు ఓ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. మొట్టమొదట కుప్ప నుంచి ఇది మొదలైంది. అయితే కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడం కంటే తాను ఉపన్యాసం ఇవ్వడానికే జగన్ ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మైలవరం కార్యకర్తల సమావేశంలో మాత్రం జగన్ భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మైలవరంలో మంత్రి జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైలవరం కార్యకర్తలతో దాదాపు 3 గంటల పాటు జగన్ సమావేశం కావడం గమనార్హం. 15 నిమిషాల పాటు జగన్ దిశానిర్దేశం చేయడం మినహాయిస్తే మిగిలిన సమయం అంతా కార్యకర్తల అభిప్రాయాలను వినడానికే ఆయన ఆసక్తి కనబరిచారనే వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో అతిగా జోక్యం చేసుకోవడం మొదలుకొని పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమకి ఎలాంటి ప్రయోజనం లేదనే వరకు గోడు వినిపించినట్లు సమాచారం. జగన్ తమ సమస్యల్ని పరిష్కరించే సంగతి పక్కన పెడితే కనీసం విన్నారనే సంతృప్తి మిగిలిందని కార్యకర్తలు చెబుతున్నారు. ఇదే జగన్ నుంచి వైసీపీ కార్యకర్తలు నాయకులు కోరుకున్న మార్పు. రానున్న రోజుల్లో కార్యకర్తల మనోభావాలను వినడానికి జగన్ సమయం కేటాయిస్తే వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం జగన్లో వచ్చిన మార్పుపై వైసీపీ శ్రేణులు ఖుషి అవుతున్నారు.